అయితే ఇక్కడ మన దగ్గర ధాన్యం విషయంలో బాగా నోక శాతం పెరిగిపోతం వల్ల కొన్ని మిల్లులు ఇబ్బంది పెడతా ఉన్నాయి ఆ ఇబ్బంది పెట్టింది ఎప్పటికప్పుడు మాట్లాడి సార్ట్ అవుట్ చేస్తా ఉన్నాం కానీ కొంతమంది కావాలని ఏదో చేసే కార్యక్రమం చేస్తున్నాం కానీ రైతు ఎనకాలే ఉండి రైతుకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా రైతుకి నష్టం రాకుండా ఏదైతే అన్ని జిల్లాల్ని మించి 640,000 టార్గెట్ ఓన్లీ పశ్చిమ గోదావరి జిల్లాకు ఉంటే దగ్గర దగ్గర 585,000 పైనే కొంటం జరిగింది మన టార్గెట్ ని మించి ఇంకొక 50,000 వస్తుందని అనుకుంటున్నాం ఎంత వచ్చినా సరే గింజ కూడా ఆపకుండా కొనే పరిస్థితి చేస్తున్నాం కాకపోతే ఇక్కడ నోక శాతం 94-95% కొంత ఏరియాలో వచ్చేస్తుంది దానికి మిల్లర్ చాలా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఇవాళే ఒక మీటింగ్ పెట్టుకుని మరి జేసీ గారు మన సబ్ కలెక్టర్ గారు డిఎం డిఎస్ఓ గారు ఎంఆర్ఓలు అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టుకుని ఈ మీటింగ్ ద్వారా మనం ఇవాళ ఏదైతే మన దగ్గర ఉన్న నోక శాతం ఎక్కువ అవుతుందో ఆ ధాన్యాన్ని ఒక 10,000 మెట్రిక్ టన్స్ని ఈస్ట్ గోదావరి మిల్స్కి బాయిల్డ్కి పంపించే దానికి మాట్లాడటం జరిగింది అటు కోనసీమైనా అటు ఈస్ట్ గోదావరి అయినా వాళ్ళం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి కాబట్టి వాళ్ళ కుటుంబమే రైతుల పక్షపాతి కాబట్టి ఇవాళ మమ్మల్ని ఆదుకున్నారు ఈ రాష్ట్ర రైతాంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటాం ఇదే గత ప్రభుత్వాల్లో కనీసం మన మా ఇంక కూడా చూసే పరిస్థితి ఉండేది కాదు ఇటు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా గురించి ఆలోచించారు ఈ దళారీ వ్యవస్థని తీసేసి డైరెక్ట్గా మిల్లర్కి రైతుకి సంబంధం లేకుండా మరి ధాన్యాన్ని పంపించే ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆదుకుంటున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి రావాలి ఆయనే ఉండాలి అటువంటి ముఖ్యమంత్రి మాకు చూడాలి ఇవాళ ఎకరానికి 9,000 రూపాయలు ఎక్సెస్ డబ్బు మా జేబులో పడుతుంది మా అకౌంట్లోకి వస్తుంది ఇవాళ 1530 రూపాయలు మా అకౌంట్లోకి వేస్తున్నారు గనీ బ్యాగ్ లేబర్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఇంత బాగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు కానీ ఈ ముసుగులోనే కొంతమంది ఏదో రకమైన అల్లరి చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు ప్రయత్నించినా కానీ అలా విఫలమవుతూ ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఏ ఒక్క రైతు కానీ నష్టపోకూడదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు చూడొద్దన్నారు అందరికీ న్యాయం జరగాలి ఏ ఒక్కరూ కూడా నష్టపోకూడదనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను సివిల్ సప్లై మినిస్టర్గా మరి నిజంగా ఆహార నిస్సలో కూడా కష్టపడుతున్నాం ఏ రైతు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతున్నాం రైతు పంపించిన డ్రైవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తా రైస్ మిల్లర్తో మాట్లాడుతున్నాం అన్ని రకాలుగాను రైతును ఆదుకునే విషయంలో అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాం రైతు బాధలు నాకు తెలుసు రైతు కష్టాలు నాకు తెలుసు రైతు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు వస్తేనే కదా ఆ కుటుంబానికి ఆనందం ఆ విషయం నాకు తెలుసు కాబట్టి మా అధికారులు మేము అందరం సమిష్టి కృషితోటి చక్కగా చేస్తున్నాం దీనికి రైతులందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు కానీ ఆ ముసుగులో ఇద్దరు ముగ్గురు ఏదో చేస్తూ ఉంటారు తప్పదు కదా అయినా సరే ఈ రాష్ట్రం ఈ రైతాంగానికి మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అన్ని రకాలుగా ఆలోచనలతో చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రైతు బిడ్డగా ఈ సివిల్ సప్లై మినిస్టర్గా ఈ సీజన్ ఇంత అతలాకుతలమైన సీజన్ను కూడా చాకచక్యంగా చక్కగా నడిపించి నా అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక ఒక 10 రోజుల్లో టోటల్గా మనం అన్ని ధాన్యం కూడా తీసుకోబోతున్నాం అయిపోతుంది అంచేత ఏ ఒక్క మొక్క ధాన్యం అయినా సరే కొనడానికి ప్రభుత్వం వెనకాడదని చెప్పి ప్రత్యేకంగా మరి తెలియజేస్తున్నాను రైతులందరికీ రైతులందరూ కూడా అపోహ పడవద్దు చెప్పుడు మాటలు నమ్మొద్దని మీ ధాన్యాన్ని గింజతో సహా మేము కొంటామని చెప్పి బాధపడొద్దని ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రకంగా ఈ రైతాంగాన్ని సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఆల్రెడీ తడిసిన ధాన్యాలు రంగు వచ్చిన ధాన్యాలు ఎప్పుడో తీసుకోవటం జరిగింది ఇప్పుడు అటువంటి ధాన్యం లేదు ఏదైతే వర్షం తర్వాత కోసిన ధాన్యమే వస్తూ ఉంది ఇప్పుడు ఆ ధాన్యం వచ్చి మొక్క శాతం బాగా అయిపోతుంది దానికోసమే ఈస్ట్ గోదావరి బాయిల్డ్ రైస్ మిషన్లకి పంపించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.
మీరే అన్నారు కదా మన నియోజకవర్గం గాని ఐదేళ్లు ఒకలాగా లేనట్టుగా ఒక కుటుంబం ఆవిడే కంటుంది నలుగురిని ఆవిడే పెంచుతుంది నలుగురిని ఒకలా ఉన్నట్టే ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం ఆల్రెడీ 40-45 మిల్లుల దాకా ఈ రాష్ట్రంలో సీజ్ చేయటం జరిగింది యాక్షన్ సీరియస్ గానే ఉంటుంది మరి ఒకళ్ళు ఇద్దరు ఎంతో శాతం జరగవలసింది అక్కడక్కడ జరుగుతుందని మీరే అంటున్నారు అక్కడక్కడ జరగకుండా కూడా చూడటానికి ప్రయత్నం చేస్తాం।